దేవుని పరిశుద్ధులను సంఘ కుటుంబమైన మీ అందరికీ తండ్రి దేవుని నుండి ప్రభు నుండి కృపయ్యూ సమాధానం అనుగ్రహింపబడాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను ప్రా దేవుని తోడుని బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు యొక్క కృపలో ముందుకు సాగుతున్నారని నమ్ముతూ ఇంకా మరింత బలముగా స్థిరముగా వెనక తీయని వారుగా ప్రభు యొక్క మార్గంలో మీరందరూ అందరు నడుచుకోవాలని ప్రభువుని బట్టి మీకు గుర్తు చేస్తూ కోరుకుంటూ దేవుని దివెనల మీద ఉండాలని కూడా ఉన్నాను ఈ దినము మనం ఎబ్రైలోకి రాసిన పత్రిక ఈడవాధ్యాయంలో ఉన్నటువంటి రెండవ భాగమును మనం ధ్యానం చేసుకుందాం మీరు పోయిన వారపు సంగతులను మీరు మరలా మనసుకు తీసుకున్నారనుకుంటున్నాను వాటిని గురించి కొంత ఆలోచన చేసి ఉన్నారనుకుంటున్నాను అర్థం కాని విషయాలను బట్టి దేవుణ్ణి నిజముగా మీరు ప్రార్థనలో అడిగి ఉన్నారని భావిస్తున్నాను దయచేసి వ్యక్తుల ఆలోచనల మీద వ్యక్తి వివరించేటువంటి వివరణల మీద మాత్రమే మీ విశ్వాసం ఉండేటట్టుగా మీరు ఉంచుకోవద్దండి మరలా నేను చెప్పుచున్నాను మన పరిశుద్ధ లేఖను నిర్దిష్టంగా మనకు ఒక మాట చెప్పి ఉన్నది మన విశ్వాసము దేవుని యొక్క శక్తి మీదనో ఆయన ఆత్మ మీదను ఆధారపడి ఉండాలి అని చెప్పింది ఎప్పుడు ఆ రెండింటి ఒక విధంగా దేవుని ఆత్మ దేవుని యొక్క శక్తి మనకు ఎప్పుడు దొరుకుతాయి అని అంటే మనం అడిగినప్పుడే ప్రియమైన ఆన్లారా నేను ఒకటైతే నమ్ముతున్నాను ఏదో దారిలో నడుచుకుంటూ పోతుండే కాళ్ళకైతే తగిలేటివి కావండి అవి అడగాలి హృదయంతో కోరుకోవాలి ఒక విధంగా స్థిరంగా చెప్పమంటే కోజాడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ప్రియమైన ఆర్లార ఏమి యోగ్యత ఉందని దేవుడు అలా అడగగానే వెంటనే చేయడానికి మనకి అంత విఐపి పర్సన్స్ మనం ఏమన్నా పోనీ ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం తెచ్చుకుంటున్న వారమ్మా కాదు కదా దాని ఫలితం ఏమర్థం కావాలి మనకి ఏంటంటే ఆయన విడవకుండా అడిగితేనే పొందుకోగలము పొందుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నేను నష్టం చెప్పలేనండి ఇప్పుడు నష్టం చెప్పినా కూడా మనకు అర్థం కాదు ప్రేమైన వాళ్ళరా ఇప్పుడు అది అర్థం కాదండి చెప్పినా కూడా పదాలు ఉండవు ఎందుకంటే నేను కూడా ఇంకా ఎదురు చూడలేదు కదా దాన్ని ఎదుర్కోలేదు ఒక రోజు వస్తుందండి స్థిరంగా ఆ రోజున ప్రభు ఎదుట మనం నిలబడతాం అప్పుడు తెలుస్తుంది నష్టం యొక్క పర్యావసానం ఇంత పెద్దదా అని ప్రభునందు కోరుకునేది ఏమిటి అంటే నా గురించి మీరు ప్రార్థన కలిగి ఉండే నీ గురించి నేను ప్రార్థన కలిగి ఉంటాను ఆ నష్టం మనం ఎదుర్కోకుండా లాభంలోనికి ఉండేటట్టుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళని ప్రభు యొక్క వాక్యమును మనం పొందుకుందాం పోయినవారి మీతో ఒక స్థిరమైన సంగతిని మును పెన్నడు మనం ఒకవేళ భవిష్యత్తు అంటే గతంలో వినని రీతిగా వినున్నాం నేను ముందే చెప్పి ఉన్నాను దాని విషయంలో మీరు వెంటనే గ్రహించాలని నేను అనుకోలేదు కానీ దాని పట్ల మీరు ఆలోచన కలిగి ఉంటారని మీతో పంచుకొని ఉన్నాను దాన్ని ఏమర్థమైంది పోయిన వారం మనం వర్తమానం అంతా విన్నప్పుడు అని అంటే పత్రిక రాస్తున్నటువంటి దేవుని సేవకుడు ఆనాడున్నటువంటి రెండవ తరపు క్రైస్తవ్యాన్ని మతంలోనికి ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాట్ల కిందికి జారిపోకుండా క్రీస్తులో స్థిరముగా కొనసాగుటకు వారిని బలపరచుటకు వారి బలహీనపడుతున్న హృదయంలో తిరిగి వాక్యంలో కట్టుటకు ఈ పత్రికను వారికి రాసి పంపిస్తున్నాడు అన్నటువంటి శీర్షికలు మనం దీర్ఘంగా కొన్ని సంగతులను చూస్తూస్తున్నాం ఏం జరుగుతుంది అంటే అప్పటికే ప్రపంచ మతాలన్నింటిలో యూధ మతమే చాలా శ్రేష్టముగా ఉన్న మతం బలమైన మతం ఒక విధంగా చెప్పాలంటే అప్పుడున్న మతాలన్నింటిలో హయ్యెస్ట్ మోరల్ స్టాండర్డ్స్ ఏ రిలీజియన్కు ఉన్నాయంటే ఒక విధంగా చెప్పవచ్చు జూడాయిజంకే యూధ మతానికే ఉన్నాయి ఎందుకంటే దేవుని ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం వారికి ఉన్న కారణాన్ని బట్టి కానీ అదే ప్రైమరీ కాదు అదే పరిపూర్ణం కూడా కాదు ఇక దాని తర్వాత తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎందు ఒక నిర్దిష్టమైన మార్గంను ఏర్పాటు చేస్తున్నాడు అందులోనికి పిలిచి ఇది సంపూర్ణమైన మార్గం అని చెప్పి ఉన్నాడు చాలామంది ఆకర్షితులు అవుతున్నారు వచ్చారు కానీ పరిస్థితులను బట్టి శోధనలను బట్టి వెనక తీస్తున్న వారిని మళ్ళీ బలపరచుటకు మీరు ప్రవేశించిన ఈ మార్గము ఎంత శ్రేష్టమైనదో ఎంత గొప్పదో ఎంత నిర్దిష్టమైనదో సూటిగా చెబుతూ అన్నిటికంటే ఇది ఎంత గొప్పదో చూడండి అని ఈ పత్రిక రాస్తున్నాడు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు యూదో మతంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దాంతో యేసుక్రీస్తును పోల్చుకుంటూ వస్తున్నాడు అదే యాజకత్వము చాలా గొప్పది ఏంటి యాజకత్వం యాజకత్వం అన్న పదము మన వాడుక పదం కాదు అలానే తెలుగు మనం డిక్షనరీ చేసిన పెద్దగా ఏ మీనింగ్ వస్తుందో మనకు తెలియదు కానీ ఒకవేళ బైబిల్ సేవకులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే దీన్ని గ్రీకులో రాయబడి ఉంది కనుక ఒక గ్రీకు మూలపత్రంలోనికి వెళ్ళి ఆ పదముకు వాడినటువంటి పదము ఆ పదం యొక్క అర్థాన్ని చూసినప్పుడు ఎటువంటి మీనింగ్ వస్తుందట అంటే ఒక విధంగా వారధిని నిర్మించి వాడు అన్నటువంటి అర్థం వస్తుందటండి యాజకుడు అన్నప్పుడు బ్రిడ్జ్ బిల్డర్ వారధి అని అంటే అటు ఒడ్డుని ఇటు ఒడ్డును రెండింటిని కలిపేది ప్రియమైన వాళ్ళ ఇప్పుడు యాజకుడు చేయవలసిన తన యాజక ధర్మంలో ఏ రెండింటిని కలపాలి అని అంటే పరలోకమందు ఉన్న దేవుని భూమి మీద ఉన్న మనిషిని కలపాలి ఇక్కడ మనిషిని కలప మనిషిని దేవుని కలపడం అన్న దాంట్లో స్థలం కాదు ప్రియమైన వాళ్ళ అంటే దేవుడు పరలోకమంది ఉన్నాడు మనిషి భూమి మీద ఉన్నాడు కనుక దూరం ఎక్కువ ఉంది కనుక ఇద్దరిని కనెక్ట్ చేయాలన్న దానికంటే అతి ముఖ్యమైన మాట ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు మనిషి పాపిగా ఉన్నాడు ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుర్చడం అనే సయోధ్య కుదుర్చడం అనేది దాని కొరకు వారు నియమింపబడి ఉన్నారు వారి విధి ఏమిటి యాజకుని విధి పరిశుద్ధుడైన దేవుని యొక్క కనుదృష్టి కావచ్చు ఆయన తోడ్పాటు కావచ్చు ఆయన కనికరం మనిషి నుండి దాటిపోకుండా ఏం చేయాలంటే మనిషి చేసిన అపరాధముల నిమిత్తం ప్రాయచిత్తం చేసి ఆ ప్రాయచిత్తార్థ ఫలితముగా ఇది మనిషిని దేవుణ్ణి సమాధానపరచవలసిన బాధ్యత ఎవరిది అని అంటే యాజకునిది అందుకోసం గొప్ప ధర్మము పాత నిబంధనలో అది ఉన్నతమైన ధర్మము రాజులు ప్రవక్తలు సహా ఒక విధంగా వారికంటే పై స్థాయిలో చూసిన ధర్మంగా యాజకత్వం కనబడుతుంది అలాంటి యాజకత్వం ఎవరిది అంటే అహరోను లేవి క్రమం నుంచి వచ్చినటువంటి అహరోను మొదటగా యాజకుడుగా చేయబడి ఉన్నాడు ఆ క్రమం అంతా కనపడుతుంది వారు చేస్తున్నటువంటి అర్పణలు ఆచారాలన్నీ ఒకవైపు కనపడుతున్నాయి కానీ ప్రభు మరలా తన సేవ గురించి అయితే ఈ పత్రికలు రాయిస్తూ ఇప్పుడు మీరు నమ్మినటువంటి యేసుక్రీస్తు ఈయన కూడా ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఈయన అహరోను లాంటి ప్రధాన యాజకుడు కాదు ఈయన గొప్ప ప్రధాన యాజకుడు అలా అని ఈయన కూడా లేవీ క్రమంలో చేరిన యాజక ధర్మం పొందుకున్నవాడు కాదు ఈయన దానికంటే శ్రేష్టమైన ఇదిగో మెలికీ సేదేకోను యాజక క్రమంలోనికి ఈయన ప్రవేశించి ఉన్నాడని ఇటువైపు తాను తీసుకున్నాడు ప్రేమైన వాళ్ళ ఇప్పుడు ఈ ఈ ఈ సందర్భాన్ని తీసుకొని వచ్చి ఏడో అధ్యాయం ద్వారా ఈ సేవకుడు చేస్తున్నటువంటి నడిపింపు ఏమిటి అని అంటే ఇదిగో మెలికీ సేదేకో క్రమంలో చేరినటువంటి ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడై ఉన్నాడో చూడండి అని ఈ ఏడో అధ్యాయం ద్వారా వారిని బలపరుస్తున్నాడు ఈరోజు స్వీకరించగలిగితే ఈ మాటలు ఎందుకు చేయగలిగితే మనల్ని కూడా బలపరుస్తున్నాడు ఇది ఈ ఈ ఏడో అధ్యాయం యొక్క మూలమైన సందర్భం ఏముంది అధ్యాయంలో ఇంతసేపు మీతో చెప్పింది లేవి క్రమం నుంచి వచ్చిన యాజక ధర్మం కంటే దేవుడు తన కుమారుణ్ణి ప్రవేశపెట్టిన మెల్కీ సేదేకు యాజక క్రమం అనేది ఎంత గొప్పదో చూడండి అని పోలుస్తున్నది ఎందుకు మెల్కి మెల్కీ సేదేకు యాజక క్రమంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించాడు అని అంటే అంత మీతో చెప్పి ఉన్నాను ప్రియమే నార్లారా అది దేవుడు ఇష్టపడిన యాజక క్రమంగా కనపడుతుంది ఇంకా స్థిరంగా చెప్పాలంటే అన్నిటికంటే అదే ఫస్ట్ అండి ఇంకా ఇంకా స్థిరంగా చెప్పాలంటే ఒరిజినల్ వన్ కూడా ఏముంది మెలిగిస్తేదే యాజక క్రమంలో ఈరోజు చెప్తుంది మీరు నేరుగా తీసుకోండి ప్రేమ అయిన వాళ్ళు పోయిన అయితే కొంచెం స్విచ్ ఆఫ్ అయ్యి వినండి అని చెప్పాను ఎందుకనంటే అంటే ఉంది ఒకప్పుడు మనం ఒకటి విన్నాం నేను పోయిన చెప్పింది ఇంకొకటి ఉంది కనుక ఈ రెండింటి మధ్య మీరు ఇరుకున పడ్డారు నేను పూర్తిగా మీకు అంటే నివృత్తి కూడా చేయలేదు మీ సందేహాన్ని మీరు ఆలోచించాలని వదిలిపెట్టాను ఈరోజు కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయని ప్రయమైన ఎందుకంటే దీనిలో ఉన్న సారాంశం మీకు చెప్పాలి కనుక ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో మనకు ఏమర్థమవుతుంది అని అంటే ఎందుకు మెల్కిసేద్ ఎక్కువ క్రమంలో తన కుమారుని దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు అని అంటే ఆ క్రమంలో మనం ఏం చూడగలమంటే ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడిగా ఉన్నాడు యాజకుడికి మాత్రమే కాదు ఆయన రాజు కూడా దేవుడు ఏ యాజక ధర్మమును కోరుకుంటున్నాడు అంటే రాజుగా మరియు యాజకునిగా ఉన్నటువంటి ధర్మమును కోరుకుంటున్నాడు అది లేవీ క్రమంలో లేదు లేవీ క్రమంలో ఉన్నవారు కేవలం యాజకత్వం చేయబద్దులే తప్ప వారు రాజరికం చేయడానికి పిలవబలేదు కానీ తన కుమారుణ్ణి చూస్తే ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఈ క్రమం ఎందులో ఉంది అంటే మెలికి సేదేక క్రమంలోనే ఉంది ఒకవేళ మీరు నేరుగా నన్ను క్వశ్చన్ మళ్ళీ అడిగితే ఎవరు ఈ మెలికి సేదేకనంటే నా అవగాహన బట్టి ఒత్తిడి చేయను సేవకుల వర్తమానాలు విన తర్వాత నేను నేను చదువుకున్న నా పోర్షన్ బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే నాకు అన్యుడిగా కనపడుతున్నాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తువులను పోలిన వేరొకనిగా కనపడుతున్నాడు తప్ప ఇద్దరు ఒకటిగానే నాకు కనపడటం లేదు దానికి సంబంధించింది బలమైన అంత బలంగా ఎందుకు నమ్ముతున్న బ్రదర్ అంటే నేను ఒక క్లూ ఇస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాన్ని చూపిస్తాను నిర్దిష్టంగా ఏడో ఉంది ఆ మాట ఆ మాటను బట్టి నేను స్థిరంగా టర్న్ తీసుకున్నాను అంతే ఇప్పుడు రెండింటిని ఏంటి వేరు ఏంటి అని అంటే దీని వెనక కాన్సిక్వెన్స్ ఏముందో నాకు తెలియదండి కానీ అని అంటే ఈ పత్రిక రాస్తున్న ఆయన యొక్క ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది కదా ఈ అధ్యాయంలో ఆ ఇంటెన్షన్ అనేది మనం తప్పిపోతున్నాం మిస్గైడెడ్ అవుతున్నాం అది నా బాధ సరే పోయిన వారం ఎంతవరకు చూసుకున్నామంటే ఒకటి నుంచి పది వాక్యాల వరకు చూసుకున్నాం ఏడో అధ్యాయంలో ఒకటి నుంచి పది వాక్యాల వరకు ఏం కనపడుతుంది అని అంటే మెల్కీస్ ఎవరో చెప్పబడింది ఒకటి నుంచి మూడు వాక్యాల్లో ఆ తర్వాత నాలుగు నుంచి పది వాక్యాల్లో ఏం చెప్పబడింది అంటే ఆయన ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పబడింది ఒకటి నుంచి మూడు చెప్పినప్పుడు ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు అని అంటే ఒక విధంగా నీతి సమాధానము కలిసిన రాజుగా ఉన్నాడు అతను ఆషమాషగా లేడు ఒక విధంగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి చాలా విషయాలు అక్కడ కనపడుతుంటాయి ఎందుకంటే సామెతల్లో కూడా సామెతలు కదా కీర్తనలో అక్కడక్కడ దేవుడు చెప్తుంటాడు ఇదిగో నీతి సమాధానం ముద్దు పెట్టుకున్నాయి అంటాడు ఒక దగ్గర మాట్లాడుతూ అలాంటి వివరణ ఈయన నీతికి రాజుగా ఉన్నాడట ఆ తర్వాత అర్థం ఇచ్చినట్టు సమాధానపు రాజుగా కూడా ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి ఏ రాజులలో లేనటువంటి క్వాలిటీ ఈ మెలికి సెదిక్లో ఉంది శాలయం రాజుగా ఉన్నప్పుడు ఏంటి ఆ క్వాలిటీ అని అంటే కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అంటున్నాడు ఆయన ఆయన నీతికి రాజు జస్ట్ ఇమాజిన్ అండి ఇప్పుడు మనం గవర్నమెంట్స్లో ఉన్నాం మనల్ని ప్రభుత్వాలు పాలిస్తున్నాయి మనం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యంగా అధిపతిగా ఉన్నటువంటి సీఎంఏ చాలా నీతికి బద్దుడై ఉన్నాడు అనుకోండి ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుంది అసలు మన గవర్నమెంట్ అనేది ఒక్కసారి మీరు అవినీతి రహితంగా అన్యాయానికి పారదర్శకంగా ఏమండి సారీ న్యాయానికి పారదర్శకంగా నిలబడ్డాడు అనుకోండి అసలు ఊహించలేమండి ఆ పరిపాలన అంత అద్భుతంగా ఉంటుంది నిజం ప్రీమైనవర్లరా మనకు తెలుసు ఎలక్షన్ల ముందు వారు చెప్పింది అది రాజు జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా కానీ ఈ రాజు ఎలా ఉన్నాడు ఈయన పేరులోనే ఉంది అసలు ఈయన ఎవరు అంటే నీతికే రాజు ఈయన ఎందుకు ఈ శాలేమి గురించి ఇంత గొప్ప శాలేమ రాజు గురించి ఇంత గొప్పగా రాస్తున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవేశించి మెలికి సేదెక్కు క్రమం అనగానే ఆయనది ఏదో చిన్నది అనుకోదు మీరు ఆయన ఎంత గణ గనుడో చూడండి అని ఆయన ముందు డిస్క్రిప్షన్లో ఏం చెప్తున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ గుణములు చెప్తున్నాడు ఆ తర్వాత అలానే ఆయనకేమన్నా అంటే తరతరాలటువంటి గొప్ప వాళ్ళ చరిత్రలో ఏమన్నా అంటే అది కూడా లేదు ఆర్డినరీ పర్సన్ ఒక విధంగా తల్లి లేదు తండ్రి లేదు అన్న దాంట్లో దేవుడు చెప్పాలనుకోలేదు ప్రియమైన వాళ్ళ నాకు అదే యాప్ట్గా ఉంది అండి దేవుడు చెప్పాలనుకోలేదు ఆయన గురించి చెప్పనంత మాత్రం లేరు అని కాదు ఒక విధంగా మనకు తెలిసిన యాజకులకు ఉన్నటువంటి చరిత్ర ఆ వంశావళి ఈయనకు లేదు లేనంత మాత్రాన్ని ఈయన ఆర్డినరీ పర్సన్ కాదు ఈయన దేవుని కుమారుని పోలినవాడని ఒకటి నుంచి మూడు వాక్యాలు చెప్పాడు ఆ తర్వాత జరగబోతున్న బలమైన పోలిక ఏమిటి అంటే మనందరికీ మూల పురుషుడైన అబ్రహాం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇక అబ్రహామును మెల్కిసేకు దగ్గరకు పెడుతూ వారి మధ్య రిలేషన్ చెప్తున్నప్పుడు ఏమన్నాడు అంటే అబ్రహాముని కంటే ఇతను గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే అబ్రహామునే ఆశీర్వదించినంత గొప్పవాడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ప్రతిఫలముగా అబ్రహాం ఏం చేసి ఉన్నాడు ప్రతిఫలముగా ఇదిగో దశమాంశములను ఇక ఈ మెలికి సేదక్ అప్పగించి ఉన్నాడు ఒకటి నమ్ముతున్నాను ప్రేమ నేను బలవంతం చేయను ఒకవేళ మీరు వింటున్న దాంట్లో వింటున్న మీ కొద్ది మందిలో మీకు ఏమైనా ఆలోచన ఉన్నట్లయితే నేను బలంగా చెప్తున్నాను వినండి ఇప్పుడు ఒక ఒక ఒత్తిడికరమైనటువంటి సువార్త ఉందంటే దానికి సమాధానం ఏమిటి అని అంటే ఇదిగో ఇప్పుడు క్రైస్తవుడు పదవంతు ఇవ్వాలా ఇవ్వద్దా కొంతమంది బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ధనాపేక్ష కలిగిన వారందరూ ఇవ్వాలన్నటువంటి ఆర్గ్యుమెంట్లో నిలబడుతున్నారండి నూతన నిబంధన మార్గంలో నడుస్తున్నటువంటి సేవకులు వారు బలంగా చెప్తుంది ఏమంటే నూతన నిబంధనలో ఎక్కడ ప్రస్తావన జరగలేదు కనుక ఇవ్వద్దు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ప్రేమే ఇది ఎలాగో మనకు కూడా ఒక అవగాహన కావాలి నేనేమి నా ఆలోచనతో ఏకీభీవించామని చెప్పాను కానీ ఈ ఈ అధ్యాయంలో నేను నేర్చుకున్న దాన్ని బట్టి మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే నాకు మెలికిసేదే క్రమంను చూసినప్పుడు ప్రియమేనవర్లరా ఒక విధంగా ఈ దశ భాగం ఇవ్వడం అనేది ఒక పవిత్రమైన కార్యంగా కనబడుతుందండి అక్కడ ఇప్పుడు ఇది ఇవ్వవాలా వద్దన్న దాంట్లో నేనేం చెప్పడం లేదు ప్రియమేణా ఎందుకు చెప్పడం లేదు తెలుసా నాకు ధనాపేక్ష లేదండి అని కొన్ని పవిత్రమైన కార్యములు చేయకుండా చేయి వెనక తీసుకోవాలన్న అభిప్రాయం కూడా నాకు లేదు ఈ రెండింటి మధ్య నిలబడ్డాను పడ్డాను న్యూట్రల్గా అందుకోసం నేను చెప్తున్నాను ఒకవేళ మీరు ఇది పవిత్రమైన కార్యంగా ఎంచబడుతుందని మీ మనసుకు ప్రత్యక్షత దొరికింది అనుకోండి ఇచ్చుటకి ఇష్టపడండి దొరకలేదనుకోండి ఇంకా మీ ఇష్టం ఇది మీతో ఉంచుకోండి ప్రేమేన వాళ్ళ కానీ నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే ఈ మిల్కీ సేదిక క్రమంలో రెండు ప్రధానంగా కనపడ్డాయండి రెండింటిలో ఒకటి అబ్రహాం నుంచి మెల్కి సేక్ పొందుకుంది అయితే మెలక్స్ మెల్కి నుంచి అబ్రహాంకి వెళ్ళింది అండి బెలకి దగ్గర నుంచి అబ్రహాంకి దాంట్లో ఏముందంటే రొట్టె ద్రాక్ష రసం ఉన్నది ప్రియమైన ఆలర్ ఒక విధంగా ప్రభు శరీరం రక్తం మనకు ఇప్పుడు మనం సాదృశ్యంగా భావిస్తున్న దాని గుర్తే అక్కడ కనపడుతుంది దాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి మెల్కి సేదెక్ ఏం పొందుకున్నాడు అని అంటే దశవాంశమును పొందుకున్నాడు రెండింటిని నేను పవిత్రమైనవిగా ఎంచుతున్నాను ప్రియమైన ఆలర్ అందుకోసం రెండిట్లో పాలు పొందుకోవడం నాకు ఆశీర్వాదదాయకంగా అనిపించిందండి అందుకోసం నేను వెనక తీయటం లేదు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవునికి తిరిగి చెల్లించే దాంట్లో నా మనసు ప్రేరణ కలిగిన కొద్దీ నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నాను అందులో సందేహం లేదు అది మోర్ దెన్ టెన్నే ఉందని నాకు తెలుసు ఇదైతే కొంత మీకు చెప్పాలి కనుక సమయం ఇక్కడ వచ్చింది కనుక చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్పినాను మనం చూసిన దాంట్లో మనకేమర్థం అవుతుంది అంటే ఈయన అబ్రహాంని ఆశీర్వదించినంత గొప్పవాడుగా కనపడుతున్నాడు అది మూడు నుంచి పది వాక్యాల వరకు కనపడింది ప్రిమైనఆర్లు ఇక పదకొండు వాక్యం నుంచి ముందుకు సాగుదామండి పదకొండు వాక్యం నుంచి మనం చూడగలిగితే బ్రిలకు రాసిన పత్రిక పదకొండవ ఏడవ అధ్యాయం పదకొండు నుంచి వెంటనే జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడగలిగితే పది పది ఒకసారి చదువుకుందాం పది నుంచి ముందుకెళ్దాం ఎలాగనగా మెలికి సెదేకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను ఆ లేవీలు యాజకులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడేను గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోగును క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలికి సెదేకు క్రమంలో క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమిటి ఏమైనా అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఒక లోతైన విషయం ఏంటో తెలుసా ఒకటి నుంచి పది వాక్యాల వరకు ఒక యాజక క్రమం గురించి చెప్పి వెంటనే జంప్ అవుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనంటే ఇక చివరిన రాబోతున్నటువంటి యాజకుని గురించి చెప్పబోతున్నాడు మొట్టమొదటి యాజకుని గురించి ప్రస్తావించాడు ఒక విధంగా లేవి గోత్రం కంటే ముందున్న యాజకుని గురించి మళ్ళీ చిట్ట చివరి యాజకుని గురించి ప్రస్తావిస్తున్నాడు మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఒక విధంగా వదిలేశాడండి ఈయన ఎందుకు ఎందుకు అనంటే ఒకే ఒక కారణం ప్రియమైన వారందరినీ దేవుడు అప్సలేట నివారణ చేయబడ్డారు తప్ప దేవుడు వారిని నియమించిన ఆ ధర్మమునకు వారు న్యాయం చేయలేకపోయి ఉన్నారు మీతో ఒకటి అన్నాను కదా యాజకుడు అన్న పదంలో ఏముంది అని అంటే ఒక విధంగా బ్రిడ్జ్ బిల్డర్ అన్నాను దేవుణ్ణి మనుషులను కలిపే ఆ వారధిని నిర్మించేవాడు అని ఒక విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి లేది లేవి గోత్రం ఉన్నటువంటి యాజకుల నుంచి ఆలయం కట్టబడి ఆలయం కూల కూలగొట్టేంత వరకు ఎంతమంది ప్రధాన యాజకులు వచ్చేటట్టంటే ఇస్రాయల్ల జాతిలో ముప్పై రెండు మంది ప్రధాన యాజకులు వచ్చారటండి ప్రధాన హై ప్రిస్ట్లే ముప్పై రెండు మంది ఉంటే ఇక ప్ర యాజకులకు పిలవబడ్డవారు కొన్ని వేల మంది వీరెవ్వరు కూడా ఏం ఉన్నారు అని అంటే ఆ బ్రిడ్జిని బిల్డ్ చేయలేకపోయారు ప్రియమైన దేవునికి మనిషికి మధ్య అందుకోసమే రాస్తున్న ఈ సేవకుడు చేస్తుంది ఏంటంటే బెలిగిస్తే దేక మొట్టమొదటి యాజకుని గురించి చెప్పి సరాసరి ఎక్కడికి జంప్ అవుతున్నాడంటే ఇక చివరిన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంటే అప్సలిట్ అంతే ఇంకా కొట్టివేయబడ్డారనుకోండి నివారణ చేయబడ్డారనుకోండి మీరు ఏమైనా అనుకోండి ఇంక లేదు ఒకవేళ మనకు ప్రశ్న కలగాలి ఎందుకు వారు వారి ధర్మమును నెరవేర్చలేకపోయారు సంపూర్ణముగా ఎందుకంటే ప్రతి యాజకుడు తనతో పాటుగా ఒక యాజక ధర్మమును కలిగినటువంటి ఆజ్ఞలు కలిగిన ఒక ధర్మశాస్త్రమును తెచ్చుకుంటాడు కదా ఎందుకంటే ఈ లేవి గోత్రం వచ్చింది లేవి గోత్రంతో పాటు ధర్మశాస్త్రం వచ్చింది అనేది ఎంత వాస్తవం తర్వాత ఏసుక్రీస్తు వారు వచ్చినారు ఆయన కూడా ఆయనతో పాటు ఇంకొక నిబంధనను తీసుకొని వచ్చినాడు కానీ లేవి గోత్రం వచ్చి వారితో పాటు తీసుకొని వచ్చిన ఈ నిబంధన ముందు నిబంధన ఏదైతే వారు తెచ్చిన నిబంధన ఉందో అదట మనుషులకు సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది ఇంకేం చేసింది ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయం మరింత దేవునికి దూరం చేసిందండి ఎందుకు అనంటే ఆ ధర్మశాస్త్రం అనుకున్న గుణము ఏమిటి అని అంటే ఒకటి మీరిన మళ్ళీ ధర్మశాస్త్రమంత మీరిన వారు అవుతున్నారు దాని ఫలితం ఏమిటి ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు కాలేకపోయి ఉన్నాడు ఏం జరుగుతుంది ఫలితం అపరాధం చేయడం దాని గురించి బలు ఇవ్వడం చేయడం బలులు ఇవ్వడం చేయడం బలులు ఇవ్వడం ఇక ఎండ్లెస్ ప్రాసెస్ అండి ఇక్కడ ఒక్క దగ్గర కూడా ఆగింది లేదు ఇక అదే చెప్తున్నాడు పదకొండులో ఆ లేవీలు యాజకులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యవాడేను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల ఎందుకు కలిగిన ఎడలన్న కండిషన్లో చెప్తున్నాడు కలగలేదు గనుకనే దాని ఫలితం ఏమైంది అటు అంటే కలిగిన ఎడల ఆ రౌణ క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలిగిసేదే క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమిటి వారు సంపూర్ణ సిద్ధి కలిగించలేకపోయి ఉన్నారు ప్రిమే వాళ్ళ ఇంకా స్థిరంగా చెప్పాలి ఏంటంటే వారు ప్రజలకు మనుషులకు మధ్య సమాధానము కుదుర్చలేకపోయారు ఇంకొంచెం ముందుకు వచ్చే బాగుంటే ఈ మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దేవునికి మనుషులకు మధ్య సమాధానం కుదుర్చడానికి ఉదాహరణకు ఇలా ఒక ప్యాటర్న్ ఒక పద్ధతి ఉంటుందిగా ఒక పద్ధతి ఒకలా చేసుకుంటూ వెళ్తే రైట్ వేలో మనం చేస్తున్నట్టండి వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే రైట్ వే కాకుండా అదర్ సైడ్ నుంచి వారు ధర్మం జరిగించడం పెట్టారు అదర్ సైడ్ అన్న దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే ఇతరుల నిమిత్తం బలులు అర్పగించాలి తన నిమిత్తం కూడా బలు అర్పించుకోవాల్సిన బలహీనుడుగా ఉన్నాడు యాజకుడు మరి పాత ధర్మానికి యేసుక్రీస్తు వారు వచ్చిన ధర్మానికి వ్యత్యాసం ఏముంది అంటే ఏసుక్రీస్తు వారు తన నిమిత్తం బలులు అర్పించే బద్దులుగా లేడు కదా ఇంకొకటి స్థిరంగా ఏం చెప్పుకోవచ్చు అని అంటే కిందికి వెళ్ళేసరికి మనకు తెలిసిపోతుంది ఈయన నిర్దిష్టముగా సంపూర్ణముగా మనిషికి దేవునికి మధ్య సమాధాన స్థితిని తీసుకుని వచ్చాడు ప్రిమే నార్లార్ లేఖనాలు చూస్తాం వాటికి సంబంధించి మనం ముందుకు సాగిపోదామండి అలాగే పన్నెండో వాక్యం చూద్దాం ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును మార్చాల్సిందే కదా మార్చబడును ఆ తర్వాత అంటున్నాడు ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను ఆ గోత్రంలోని వాడెవడను ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు ఎవరి గురించి చెప్పబోతున్నాడంటే ప్రభు నెస్క్రీస్తు వారి గురించి ఈయన లేవి గోత్రంలో పుట్టినవాడు కాదు ఈయన యూధా గోత్రంలో పుట్టినవాడు ఆ యూధా గోత్రంను గురించి మోసే రోజు కూడా యాజక ధర్మ సంబంధమైనటువంటి నియమాల గురించి రోజు కూడా మాట్లాడలేదు మరి అక్కడి నుంచి ఎలా వచ్చి ఉన్నాడు ఈయన అక్కడ నుంచి ఎలా వచ్చినాడు అక్కడ నుంచి ఎలా వచ్చినాడు అంటే ఇది మెలికిసేదే క్రమం కనుక రాజు మరియు యాజకుడుగా ఈ ధర్మంలో చేర్చబడుతున్నాడు కనుక దేవుడు యుధాగోత్రంలో నుంచి పుట్టిన ఈనని ఎన్నుకున్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రేమ అయిన వార్లర్ ఒకసేవకుడు చాలా బాగా చెప్పాడండి ఆయన అన్నమాట ఏమిటి అని అంటే మరీ ముఖ్యంగా ఈ ఎబ్రిలకు రాసిన పత్రిక ఆల్మోస్ట్ నుండి ఐదో అధ్యాయం నుంచి ఐదో అధ్యాయం నుంచి తొమ్మిదో అధ్యాయం వరకు మనకంటే ఎక్కువగా ఒక విధంగా ఈ ప్రీస్ట్ లేకపోతే ఈ యాజక ధర్మపు కట్టుబాట్లు కలిగిన వాళ్ళకి బాగా అర్థమవుతాయి ప్రియమైన వాళ్ళే ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా అల అలవాటు అయిపోయామంటే తప్పు చేసాం అనుకోండి సంఘానికి వెళ్తాం సంఘానికి వెళ్ళి దేవుని క్షమించమని అడుగుతాం ప్రభు వల్లలో చేవేస్తున్నప్పుడు ప్రభు ఇదిగోని నేను ఎన్న అపరాధములు చేస్తున్నాను కనుక నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందుతున్నానుక వీటన్నిటి నువ్వు రద్దుపరిచే నన్ను క్షమించని వచ్చేస్తాం ప్రియమైన వాళ్ళ దానివల్ల ఏమిటి అని అంటే అందులో ఉన్నటువంటి రియాలిటీ కొంత మనకు మిస్ అవుతుందండి ఏమో అప్పుడప్పుడు ఆ పదకొండు అధ్యాయం చదివినప్పుడు అనిపిస్తుంది కొన్ని అయోగ్యంగానే కొన్నిసార్లు పాలు పొందుకుంటున్న దశ కనపడుతుంటుంది ప్రేమ అలవాటు అయింది కదా అదే నిజంగా ఒక బలులు ఒక అర్పణలు అర్పించినటువంటి అనుభవం మనకుండి తప్పు చేసిన ప్రతిసారి మన దేహము మన బట్టలంతా రక్తంతో తడుస్తూ నిజంగా ఆ వాతావరణం గుండా మనం బయటకు వచ్చి ఉంటేనండి ఈ ఐదో అధ్యాయం నుంచి నేను చెప్పినట్టుగా తొమ్మిదో అధ్యాయం వరకు మనకు కనపడే విధానం వేరుగా ఉంటుందండి మనం మిస్ అయిపోయాం మనం కొంత విధంగా ఈ ఈ విషయంలో మనం కొంత నష్టపోయిన వారమే అవుతున్నాం ప్రిమైన వాళ్ళర్ ఎందుకంటే అక్షరాల కళ్ళతో చదువుతున్నా కానీ మనసుతో రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అది నా బాధ కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే దేవుడు ఇంకొక గోత్రంలో నుంచి వచ్చిన ఆయన ఎన్నుకుంటున్నాడు ఈయన ఆ లేవి గోత్రం నుంచి వచ్చిన వాడు కాదు మీతో ఒక మాట అన్నాను కదా ప్రిమైన వాళ్ళ ఇప్పుడు ఆ మెలికి సెదకి ఏసుక్రీస్తువు వేరు వేరండి అంత స్థిరంగా నువ్వు నమ్మడానికి రీజన్ ఏంటి అని అంటే ఒక మాట నిర్దిష్టంగా మీకు చూపిస్తానండి వెంటనే అగ్రీ చేయకండి బట్ మీరు సెన్స్తో కొంచెం ఆలోచించండి స్పృహ కలిగి ఆలోచించండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఏ గోత్రంలో నుంచి వచ్చి ఉన్నాడు మీరు ఈజీగా చెప్పగలరు యూధా గోత్రంలో నుంచి రెండవ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇస్రాయేల్ ఉన్న పన్నెండు గోత్రాలకు యేసుక్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరు ఏం చెప్పగలరు ఉందని చెప్పాలి ఎందుకంటే ఆయన యూధా గోత్రంలో నుంచి వచ్చిన్నాడు ఇప్పుడు మెలికి గురించి అధ్యయనంలో ఉన్నటువంటి ఒక స్థిరమైన మాట చూద్దాం ఆయన గురించి చెప్తున్నప్పుడు ఇదే అధ్యాయంలో ఆరో వాక్యం చూడండి ఒకసారి ఆరో వాక్యంలో అంటున్నాడు వారితో సంబంధించిన వంశావళి లేని వాడైనా వెరీ క్లియర్ అండి దీని బట్టే నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది కిందకి వచ్చేసరికి కింద మనం చదివిన పదమూడో వాక్యంలో ఖచ్చితంగా ఉంది ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడిన ఆయన వేరొక గోత్రంలో పుట్టాను ఆ గోత్రంలోని వాడవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు మన ప్రభువు యూధా సంతానమందు అందు స్పష్టమే ఏసుక్రీస్తుకైతే పన్నెండులో ఒక గోత్రంతో సంబంధం ఉంది కానీ మెలికిసేదేక్ గురించి ఆరవాక్యంలో ఉన్న స్థిరమైన నిర్దిష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాక్యం మళ్ళీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెలికి సేదేకు వేరు ఇంతకంటే నాకు ఇంకా నిర్దిష్టంగా దేవుని దగ్గర మళ్ళీ ఇంకో పది అడగాల్సిన అవసరం నాకు ఏర్పడలేదండి అందుకోసం ఈయన వేరు ఆయన వేరు బట్ చెప్తాను ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ఈయన ఏమయ్యాడు ఏం చేస్తున్నాడు అదంతా మనం ఎండింగ్లో మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది కానీ ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు లేవి ఏవి గోత్రంలోంచి కాదు యూదా వచ్చి ఉన్నాడు ఎందుకు ఈయన ఇక్కడి నుంచి చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఈయన ప్రవేశించబోతున్నటువంటి ఆ యాజక మెల్కిసేదేకు అనే యాజక ధర్మము దేనికి సంబంధించింది అంటే రాజు మరియు యాజకుడుగా ఉండవలసిన క్రమం అది అందుకోసం ఇందులో నుంచి ఆయన ఎంపిక చేసుకున్నాను ఇక్కడతో అవ్వలేదండి ఇది చాలా బేసిక్ కిందికి సరిగా చాలా డీప్గా తీసుకెళ్తాడు ప్రేమ ఈ వాక్యాల్ని మనం అలాగే కిందికి వెళ్ళితే పద్నాలుగో వాక్యం మన ప్రభువు యుధాసంతానం అందు జన్మించినట్ట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోసే ఏమీ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెలికి సెదేకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరీ మరింత విషదమై ఉన్నది నేను చాలా వివరంగా మీతో చెప్పిన అంటున్నాడు విషదమై ఉన్నది అంటే నేను చాలా వివరంగా మీతో చెప్పేస్తున్నాను ఇక్కడ ఏమి వివరంగా చెప్తున్నాడు ఏమి వివరంగా చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు ఈయన లేవి యాజక క్రమంలో ఎందుకు చేరలేదంటే ఆ గోత్రంలో నుంచి వచ్చినవాడు కాదు మరి ఈయన యాజకుడి నుంచి చేసింది ఎవరంటే ఒక విలువైన అక్కడ పదం రాశాడు ప్రేమే నాశనము నాశనము లేనట్టు జీవముకున్న శక్తిని బట్టి ఇప్పుడు ఈయన యాజకుడు అయి ఉన్నాడు ఒక విధంగా అంటే ఈయనని అంటే మనుషులు చేసిన వారు కాదు మనుషుల గోత్రం నుంచి వస్తూ ఆ గోత్రంలో చేర్చబడినటువంటి ఒక విధంగా అంటాం కదా వంశపార్యపార్యంగా యాజకుడిగా చేయబడిన వాడు కాదు గురిమే అట్లారా పెట్టల్గా మీతో చెప్పాలంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ లేకపోతే నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి ఈయన ఇప్పుడు నియమింపబడ్డాడు వెంటనే ఎంత టర్న్ తీసుకుంటాడు అనంటే ఈ మాటలు రాస్తున్నప్పుడు ఇప్పుడు లేవి గోత్రం వచ్చింది కనుక ధర్మశాస్త్రం వచ్చింది ఎందుకంటే వారి క్రమం ఒక నిబంధన కలిగిన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం తీసుకుని వచ్చింది ఇప్పుడు ఏమైందంటే యాజకుడు మారి ఉన్నాడు అని అంటే వెంటనే స్థిరంగా మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే వీరితో పాటు వచ్చినటువంటి యాచక ధర్మానికి ఆధారంగా ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలు కలిగిన నిబంధన కూడా మారిపోయింది కింద అదే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా కింద మనం పద్దెనిమిది చూడగలిగితే ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది ఇప్పుడు మీకు ఎంటర్టైన్ డౌట్ వస్తుంది ఇందాకనే టెన్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంటావు బ్రదర్ మళ్ళీ తీసుకుని వచ్చే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటో మళ్ళీ ఏంటి అని అంటే నేను అదే చెప్తున్నాను పేరు ఇప్పుడు నేను ఈ పద వంతు అని పవిత్రమైన విషయాన్ని ధర్మశాస్త్రం నుంచి చూడటం లేదు ప్రియమైన వాళ్ళ నేను మెలికిసేద యాద క్రమం నుంచి చూడడానికి ఇష్టపడుతున్నాను అందుకోసం మీతో ముందుగా చెప్పాను దీని మీద వెలుగడగండి దేవుని వెలుగడగండి ఎందుకంటే మీ మీ యొక్క డబ్బును ఆశించి అయితే సంఘంలో ఈ వార్త చెప్పబడటం లేదండి లేదు లేదు అది కాదు నా ఉద్దేశం కానీ ఒక పవిత్రమైన కార్యంలో మీకు కూడా వంతు కావాలన్న ఒక ప్రార్థనతో మీతో చెప్తున్న మాట అది నిజం రీసెంట్లీగా సంఘంలో ఒక సహోదరునితో కూడా చిన్న కన్వర్జేషన్ అయినప్పుడు నన్ను ఒక ప్రశ్న ఉన్నాడు ఆ సహోదరుడు ఇప్పుడు దాంట్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వద్దని ఒక డా ఆర్గ్యుమెంట్ వచ్చింది మరి ఇప్పుడు మనం టెన్ పర్సెంట్ ఇవ్వద్దు కదా అని నన్ను సూటిగా ఆడినప్పుడు నేను ఒకటే చెప్పినన్న సహోదరుతో నేను ఇప్పుడు నీతో నేరుగా ఏం చెప్పలేనన్న ఎందుకంటే నాకు కనపడుతున్నటువంటి ప్రత్యక్షత వేరుగా ఉన్నది ఈ విషయంలో కొంచెం కొంచెం మీరు ఆలోచించండి ప్రభు ప్రార్థనలు పెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా మీరు కొన్ని విషయాలకు దూరం కావద్దన్న ప్రేరణతో ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంతే కానీ ఇక్కడ నిర్దిష్టంగా చెప్తున్నాడు యాజక క్రమం మారిపోయింది దాంతోపాటు వచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన నిబంధన కూడా మారిపోయింది ఒక విధంగా ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఎంత బలమైన మాటలు మాట్లాడాడు అంటే ఈ సేవకుడు అది నిష్ప్రయోజనమైనది బలహీనమైనది చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అండి ఇవన్నీ ఎందుకో తెలుసా ఒకప్పుడు ఇది పూర్వము అన్ని మతాల్లో ఇదే ఒక విధంగా చాలా వెయిటేజ్ ఉన్నటువంటి నిబంధన ప్రియమైన వాళ్ళ నీతి విషయంలో వారి వైపు చూస్తే కానీ అలా నీతి విషయంలో చాలా వెయిట్ ఉందని చెప్పుకుంటున్న మతం ఆ మతానికి సంబంధించిన నిబంధనల గురించి ఈ సేవకుడు అన్న మాట్లాడే అది నిష్ప్రయోజనమైనది బలహీనమైనది ఎందుకు ఇంత దాన్ని కింది తీసుకుని వెళ్తున్నాడు అనంటే మీరు స్వరక్షకంగా స్వీకరించిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు చూడండి మీరు లేవి గోత్రంలో ఉన్న యాజక క్రమాన్ని చూసి ఎంత గొప్ప అనుకుంటే ఇప్పుడు అందులో నుంచి వచ్చిన ఆయన కాదు అంతకంటే శ్రేష్టమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజక క్రమంలోనికి ప్రవేశించిన ఆయన లెవి గోత్రంలోనైతే వంశక్రమాన్ని బట్టి లెవి గోత్రంలో పలాయన గర్భం నుంచి ఈయన పుట్టాడు ఈయన గర్భం నుంచి ఈయన పుట్టాడు ఈన గర్భం నుంచి ఈయన పుట్టాడు కదా వాళ్ళ గర్భవాసం నుంచి పుట్టిన వారు యాజకులు అవుతున్నారు ఎందుకనంటే ఒక విధంగా వంశ మా వంశపార్యపార్యం అది కానీ ఈ యాజక క్రమం ఎలా ఉందో తెలుసా ఇది వంశపార్యంగా వచ్చింది కాదు ఇది నాశనం లేనికి నాశనము లేని జీవంకున్న శక్తిని బట్టి ఈయన నియమింపబడ్డాడు ఈ పదాలు చాలా పెద్ద పదాలు ప్రియమైన అంటారా ఏమునండి నాకు చెప్పడం కుదర రావటం లేదు కానీ వీటికి దూరంగా మన మనసు ఉండి వీటిని వింటున్నప్పుడు వీటిలో ఉన్నటువంటి సువాసన మనకు ఎప్పటికీ అర్థం కాదండి వీటితో మనం కలవాలి ప్రియమైన అనార వీటితో కొంత మనం నలగాలి ఈ సంగతులతో మన హృదయము ట్రావెల్ చేస్తేనే తప్ప ఈ పదాలు మనకు అర్థం కావు నిజం కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచను వీటి పట్ల మీరు మనసు కలిగి ఉంటే పరిశుద్ధ దేవుడే మీ హృదయములను వెలిగిస్తాడు అందులో సందేహం లేదు దీనికోసం మళ్ళీ మీరు ఏదో ప్రాక్టీస్ చేయాలని నేనేం చెప్పదలుచుకోలేదు కానీ మనసు కలిగి ఉండండి దేవుని మాటల పట్ల ఇప్పుడు ఏం జరిగిందట అంటే ఆ క్రమము అంటే దేశ దేవుడు తీసివేసి ఉన్నాడు తీసివేసి ఉన్నాడు అన్న మాటల ఉద్దేశం ఏమిటంటే ఇక మళ్ళీ దాని నుంచి కోరుకుంటే ఎందుకంటే సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అది రెండోది ఏమిటంటే దాని ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం కూడా బలహీనమైనది నిష్ప్రయోజనమైనది ఎందుకంటే ఆ తర్వాత దేవుడు ఒక నూతనమైన ప్రధాన యాజకుని నియమించుకున్నాడు ఆయనతో పాటు ఒక నూతనమైన నిబంధనని ఇస్తున్నాడు కింద అదే మాటలు చెప్పాడు ప్రేమే నవర్ల పంతొమ్మిది మళ్ళొక్కసారి నుంచి చదువుతున్నాను ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దేని ద్వారా దేవుని వద్దకు మనము చేరుచున్నాము ఇప్పుడు ఇటొచ్చి చూడండి మీరు నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమే ఈ మాటలు రాసే మనం రాసున్నాయి కనుక మనం ఈజీగా చూస్తున్నాం అండి ఇది కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన అని మనం అర్థం చేసుకుంటాం ఈ మాటలు చెప్పే సమయానికి వారి కొత్త నిబంధన లేదండి ఇంకా ఒక విధంగా చెప్పాలి ఏంటంటే అప్పుడు బలమైన నిబంధనగా కనపడుతున్న నిబంధన ఏమైనా ఉంది అంటే ధర్మశాస్త్రం మాత్రమేనండి ఓ ఎప్పుడు యేసుక్రీస్తువారు మరణించిన తర్వాత ఆల్మోస్ట్ అండి ఎంత లేదన్నా అరవై సంవత్సరాల నుంచి ఇక రాయబడ్డం మొదలైంది ప్రియమైన వాళ్ళ పోనీ అప్పటికి సువార్తలు ఇవన్నీ రాయబడి కొన్ని కొన్ని దశాబ్దాలు అవుతుంది అందరికీ పరిచయం ఉంది అందరి అలా ఏం లేదండి నిజం ఒక విధంగా ఎంత లేదన్నా అరవై నుంచి డెబ్బై ఐదు మధ్యలోనే అన్ని ఒకసారి రాయబడ్డాయి ప్రియమైన వాళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాల గ్యాప్తో ఆలోచించండి ఒకసారి ఈ మాట వారి హృదయాన్ని చేరినప్పుడు ఎంత సంఘర్షణ తలెత్తి ఉండొచ్చు వారికి ఎందుకంటే ఇంకా శ్రేష్టమైనది ఇప్పుడు ప్రవేశపెట్టబడి ఉందంటే ఏది 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 అని వెతుకులాటే అండి ఎందుకంటే అప్పటికి నిర్దిష్టంగా కలిగిన ముప్పై తొమ్మిది పుస్తకాలను బట్టి ఓ బోల్డంత ఆర్గ్యుమెంట్ ఉంది ఆ టైంలో మాది మాత్రమే ఇది యశ్వక్రిస్తు త్రీకరిస్తూ చాలా ఉన్నాయి కనుక బెంతరాలు తలెత్తాయి అలాంటి వారిని పట్టుకొని మళ్ళీ ఏమైనా రాస్తున్నానంటే ఇప్పుడు బలమైన దేవుడు తీసుకొని వచ్చినాడు దాంట్లోనికి మనందరం ప్రవేశిస్తున్నాము నిజంగా ఇప్పుడైతే సింపుల్గా అర్థం చేసుకోగలుగుతాను అది నూతన నిబంధన అని కానీ వారు ఉన్న టైం పీరియడ్ని నేను ఆలోచించినప్పుడు వారి విశ్వాసం చాలా బలమైంది అనిపించిందండి ఎందుకంటే నిజంగా ఆధారం లేకుండానే నమ్మారండి ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తువారన్నమాట తోమతో చూసి నమ్మిన చూడక చూడకండి నమ్మినవారు దాన్ని నిజంగా ఇంకా ధర్మశాస్త్రంలో ఇంకా కళ్ళ ముందుకేం రాలేదని నూతన నిబంధన రాకపోయినా ఇదిగో దేవుడు శ్రేష్టమైన దాని కిందకి మనల్ని తీసుకుని వచ్చి ఉన్నాడట అని క్రీస్తునంద నమ్మిన వారి విశ్వాసం మనకంటే చాలా బలమైంది ప్రేమైన వర్లం ఎందుకంటే ఇప్పుడు మనకు నూతన నిబంధన కనపడుతుంది చేతుల్లోనే ఉందండి ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు మనకు చదువుకోవడానికి వారి విశ్వాసం చాలా గొప్పదండి ఆ ఒక్క మాట చెప్పగలను వారి గురించి కానీ ఈ సమయంలో మనం చదవాల్సిన ఒక గొప్ప మాట పదిహేడులో ఉంది చూడండి ప్రేమైన వాళ్ళారు పదహేళ్ళు అంటున్నాడు ఇంకా నాశనము నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెలికిసేదేకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు పదహారులో నుంచి అవుతున్నాడు కావున మేము చెప్పిన సంగతి మరీ విషేదమై ఉన్నది ఎలా అయినగా నీవు నిరంతరము మెలికి క్రమం చొప్పున ఈ యాజకుడు అయి ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడను ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం దావిది చెప్పాడు ప్రిమైన నూట పదవ కీర్తనలో నిజంగా వెలికిసేదేక్కు క్రమానికి దావీదికి మళ్ళీ ఆయన రాస్తున్నటువంటి ప్రవచనానికి మధ్యలో చూస్తేనే చాలా వందల సంవత్సరాల వ్యవధి ఉంటుంది ప్రియమైన వాళ్ళార్ అబ్రహం కాలానికి చెందిన కాలంలో వెలికిసేది కనపడితే అబ్రహము నుంచి దావీదికి ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని వందల సంవత్సరాలు మళ్ళీ దావీదు నుంచి మళ్ళీ ఎవరిని ప్రవచిస్తూ రాస్తున్నాడు అంటే మళ్ళీ యేసుక్రీస్తుని ప్రవచిస్తే రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళారు మళ్ళీ ఎంత దూరం ఒక విధంగా చెప్పాలంటే దేవుని దృష్టిలోనండి రెండే కనపడుతున్నాయండి ప్రారంభం కనపడుతుంది యాజకత్వంలో మళ్ళీ ముగింపులు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రవేశించిన ఈ విధానం కనపడుతుంది మధ్యలో అంతా దేవుని దృష్టి కనపడటం లేదు ఎందుకనంటే వారిని నియమించిన వారి పని నిజంగా సంపూర్తి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది ప్రేమే నోరా అలాంటి తృణీకరించడానికి వీలు లేదండి వారి కాలానికి ఆ జనాంగానికి అది అవసరం కనుక దేవుడు ఇచ్చి ఉన్నాడు కానీ ఇప్పుడు మనం ఆనందించాల్సిన విషయం ఏమిటి అంటే ఓహో దాన్ని తీసేసి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరుకునే దాంట్లోనికి ఈరోజు నన్ను కూడా ప్రవేశపెట్టాడన్న ఆనందంతో మనం చూద్దాం పరిగెం రైట్ ఇప్పుడు మనం పదకొండు నుంచి పంతొమ్మిది వాక్యాల వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనకి ఏం నిర్దిష్టంగా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు మనం చూడబోతున్న దాంట్లో ఏం చెప్పాడు పదకొండు నుంచి పంతొమ్మిది ఏంటంటే మిల్కీ సేదేకు యాజక క్రమానికి యేసుక్రీస్తు వారు ప్రవేశించిన ఏ విధంగా ప్రవేశించాడన్నటువంటి వివరణ ఇచ్చాడు ప్రేమ నాశనమును లేనటువంటి జీవంకున్న శక్తిని బట్టి ఇప్పుడు ఈయన అక్రమంలోనికి ప్రవేశించున్నాడు ఎందుకు ఆ క్రమాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఒకే ఒక పదం అందరం అంగీకరించవలసింది ఆ యాజక క్రమంలో అంటే రాజు మరియు ప్రధాన యాజకుడు ఇద్దరు ఒకరే ఆ యాజకత్వం దేవుడు కోరుకుంటున్నాడు రైట్ ఇంకా దీని ముగింపు చెబుతూ ఇక ఇరవై నుంచి ఇరవై ఐదు వాక్యాల్లో ఏం చెప్పబోతున్నాడు అదొకటి చూద్దాం ప్రియమైన వర్లారా ఈ పదిహేను నిమిషాల్లో ఇది కొంచెం ముఖ్యమైన భాగం ఇరవై నుంచి ఇరవై ఐదు వాక్యాల్లో మన కనబడబోతుంది ఏమిటి అని అంటే బాగా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం చూడబోతున్న దాంట్లో ఈ మెలికి సెదేక్ కంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఇవి ఇరవై నుంచి ఇరవై ఐదు వాక్యాల్లో ఉంది ప్రియమైన మనకు అక్కడ పదం రాయవలేదు కానీ ఆయన వచ్చిన విధానం మాత్రం చాలా వ్యత్యాసం వ్యత్యాసం తీసుకొని వచ్చిందండి ఇద్దరికీ బాగా జాగ్రత్తగా వినాలి చాలా సిమిలారిటీస్ కనపడతాయి ప్రియమైన వర్లారు అహరోన్ క్రమం అనుకోండి బతికున్నంత వరకే ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత లేదండి ఆయన వంశం నుంచి తర్వాత వచ్చినవాడు ఎన్నుకోబడతాడు అతను మళ్ళీ ధర్మం జరిగిస్తాడు కానీ మెలికీసేదే క్రమం గురించి చెప్తే ఉన్నాడంటే ఈ క్రమంలో నాట చనిపోవడంతోనే అయిపోదట ప్రియమైన వాళ్ళ మెలికీసేదే కూడా ఏమని పిలువబడ్డాడంటే నిరంతరం దేవునికి యాజకుడు ఉన్నాడనే పిలువబడ్డాడండి ఇది కొంచెం మళ్ళీ మిమ్మల్ని నేరుగా తీసుకోమని నేను కానీ ఒకసారి నా అభిప్రాయం చెప్పండి నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు ఆయన పరలోక మందు కూడా ఈ యాజకునిగానే ఉన్నాడన్న కన కనపడుతుంది ఏ మాటను బట్టి ఏడో అధ్యాయం మూడో వాక్యంలో ఉన్నాడు వాక్యాన్ని బట్టి కానీ నేను నమ్ముతున్నానంటే ఈ మెలికి సేదే కంటే ఇప్పుడు ఆ క్రమంలోనికి ప్రవేశపెట్టిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చూడాలి అని అంటే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనకు అర్థం కావాలి ప్రేమైనా మొదటి మాట ఏమిటి అని అంటే మొదటి మాట ఇరవై నుంచి అవుతున్నాను మరి ప్రమాణం లేకుండా యాస్ యాసు యాజకుడు కాలేడు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పుటకాపి ఆయను పుట్ట కాపీపి అనగా అంటే ఒక విధంగా సెక్యూరిటీ అనుకోండి షూరిటీ ష్యూరిటీ అన్న పదం వస్తుంది ఆ తర్వాత దేనికి ష్యూరిటీ అంటే అంటే ఏసుకరిస్తే వారు నూతన నిబంధనకి మరొక అక్కడ అన్నాడు కదా మరీ శ్రేష్టమైన నిబంధనకి ఇప్పుడు ఆయన గుర్తుగా ఉన్నాడు లేకపోతే ఒక విధంగా ఆయన ఆధారంగా కూడా ఉన్నాడు ఆయన ష్యూరిటీ ప్రిమైన అయితే చూడండి ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేడు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పుటకాపి ఆయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అవుతురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను ఆయన పశ్చాత్తాపడాడు అని ఆయనతో ఈయనతో చెప్పవలసి చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను మొదటి విషయం ఏంటి అంటే మెలిగిసేదే కంటే యేసుక్రీస్తు వారిని ఉన్నతముగా చూపించేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని ప్రమాణం ప్రియమైన అర్లరా దేవుడు ఒక విధంగా ఒట్టేసాడటండి ప్రమాణం చేసి చెప్పాడట ఇప్పుడు నువ్వు ఆ యాజక క్రమంలోనికి ప్రవేశించి ఉన్నావు ఏంటి పదం యొక్క అర్థం ఉదాహరణకు చెప్తానండి ఇప్పుడు మీరు పనిచేసేవారుగా ఉన్నారు చాలామంది ఉదాహరణ చెప్ప కొంతమంది కంప్యూటర్ వర్క్ అంటే సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది హాస్పిటల్స్ చేసేవారు ఉన్నారు కొంతమంది స్కూల్లో చేసేవారు ఉన్నారు కొంతమంది రకరకాల పనులలో ఉన్నవారు ఉన్నారు మీరు ఎప్పుడైనా మీరు చేసే పని పట్ల మీరు ఎప్పుడైనా ప్రమాణం చేశారా ఉదాహరణకు అనుకుందాం ఈరోజు ఆఫీస్కి వెళ్ళగానే మీరు మీ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి ముందే మీరు ఒక ప్రమాణం చేసి అందులోనికి వెళ్ళేమని పని మొదలు పెడతారు లేదండి అసలు జాయిన్ అయిన రోజు కూడా ఒక టర్మ్ చేంజ్గా డిఫరెంట్గా ఉంటుంది కాల్ లెటర్ వస్తుంటాం దాని మీద సైన్ చేస్తాం ఏదో సంథింగ్ కానీ మీకు ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి అది ఒక సీఎం ఉన్నాడు అనుకోండి ఒక పిఎం అనుకో ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ప్రమాణం చేస్తారు ప్రియమైన వాళ్ళారు ఎందుకు ఈ కంపారిజన్ తీసుకుని వస్తున్నాను మీ దగ్గరికి ఎందుకు ఈ కంపారిజన్ తీసుకొని వస్తున్నాను ఒక విధంగా మీరు చూడండి ఆ పని అనేది ఆ పని అనేది దాని విలువ అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారు అది ఎప్పుడు పైకి వస్తుందో తెలుసా దాని కొరకు చేసే ప్రమాణం దగ్గర అది బయటకు వస్తుంది ప్రిమైన వాళ్ళ నిజమేనండి ఎందుకు ప్రభుత్వ సంబంధమైన వ్యవస్థల్లో ఎందుకు ఈ ప్రమాణం ఉంటుంది అని అంటే విధి అలాంటిది ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక యాజక ధర్మంలోనికి ప్రవేశించి ఉన్నాడు కానీ దీని కొరకు ప్రమాణం చేసింది ఎవరంటే తెలుసా సాక్షాత్తు దేవాది దేవుడు ప్రమాణం చేసి నువ్వు ఇందులోనికి ప్రవేశించున్నావని చూపెడుతున్నాడు ఇంతకంటే నాకు సరళంగా చెప్పడం రావటం లేదండి అక్కడ ఉన్న గొప్ప విధి ఇది నేను చెప్తున్నానంటే మెలికి సేదేకు యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు ఆయన కొరకు ప్రమాణం చేసినటువంటి దాఖలాలు బైబుల్లో కనపడవు ప్రేమైనవర్లారా సడన్ ఎంట్రీ సడన్గా కనపడడం కనపడడం ఎలా కనపడతాడు అంటే యాజకుడు కానీ సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా కనపడతాడు ఆయన గురించి ఆ ఓడ్ లేదండి ఏంటి ఇప్పుడు ప్రమాణం చేసి నిన్ను నేను నియమించాను మెలికి సేదే కానీ లేదు ప్రియమైన కానీ ఇప్పుడు ఆ ఓడ్ ఎక్కడొచ్చింది అంటే యేసుక్రీస్తు వారిని ఆ యాజక ధర్మంలోనికి ప్రవేశపెడుతున్నప్పుడు ఏ పదం వాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు అంటే నేను ప్రమాణము చేసి ఉన్నాను నీవు నిరంతరము యాజకుడవు డిఫరెన్సెస్ ప్రీమ్ వాళ్ళ వ్యత్యాసాలు మీకు చూపెడుతున్నాను మీకు ఏ విధంగా చిన్నగా ఉందో పెద్దగా ఉందో నాకు తెలియదు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి చార్ల్స్ పజన్ అని చాలా ఓల్డ్ సేవకుడు ఉంటాడు మీ పేరు కూడా విని ఉంటారు బైబుల్ అంతట్లో అండి ఆయనకు ఒక ఒక టైటిల్ ఉందా అండి ఏమన్నా ప్రిన్స్ ఆఫ్ సెర్మన్స్ అని ఒక టైటిల్ ఇచ్చారండి ఆయనకి ఎందుకంటే ఓ చాలా ప్రసంగాలు చేసేసాడు ప్రియమైన ఆయన కొంతమంది మూడు వేలు అంటుంటారు కొంతమంది పదివేలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చేసిన ప్రసంగాల సంఖ్య మీరు వికీపీడియాలో చూస్తే ఆయన తరంలో ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ సెర్మన్స్ అంతే ఇంకా అలాంటివి ఒకసారి మీరు ఆలోచించ అన్ని అన్ని వేల ప్రసంగాలు చేసిన ఆయన తన జీవిత అంతట్లో ఒక దాని మీద ప్రసంగించడానికి జీవితం అంతా భయపడ్డాడటండి నవిలు మింగేసి ఉన్నట్టుగా ఉండొచ్చు అన్ని ప్రసంగాలు చేసిన ఆయన బైబిల్ విషయంలో కానీ బాగా భయపడినటువంటి ప్రసంగం ఏమిటంటే దేవుని ప్రమాణం గురించి ఎప్పుడైనా స్వార్థ చెప్పాల్సి వచ్చినప్పుడల్లా భయపడబడ్డాడండి ఆయన ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రేమేనా మనం ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం చేసే విధానం కానీ మీరు ఒకసారి ఇక్కడ ప్రమాణం చేస్తుంది ఎవరో తెలుసా అండి సాక్షాత్తు దేవుడు ప్రేమేనార్ ఆయన ఆ మాట చాలా ఆలోచింపజేసిందట నన్ను కూడా ఆలోచింపజేసింది ఏ విషయంలోనంటే ఇప్పుడు ఆ మాట ఎక్కడ వాడుతున్నాడు దేవుడు అని అంటే తన కుమారుణ్ణి యాజక ద్రమంలోనికి ప్రవేశపెడుతున్నప్పుడు అంటున్నాడు నేను ప్రమాణం చేసి ఉన్నాను నువ్వు నిరంతరము యాజకుడపు ఇట్స్ బిగ్ డిఫరెన్స్ అండి ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం ఇంకొక అడుగు ముందుకేసి చూడవలసిన గొప్ప మాట ఏమిటి అని అంటే స్థిరంగా మీతో చెప్పడానికి ఇష్టపడేది యేసుక్రీస్తు వారు ప్రవేశించిన ఈ మెలికి సేదేకు యాజక క్రమం ఆయన నిరంతరం యాజకుడుగా ఉన్నాడన్న ఈ మాట మనం చూడవలసింది ఏమిటంటే ఇప్పుడు ఆయన యాజకం చేసి ప్రమాణం చేసి ఆ పనికి నియమించిన దాంట్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడన్నటువంటి ఆలోచన మనల్ని బాగా ఆలోచింపచేయాలి ఎందుకంటే ఇస్రాయల్తో చెప్తున్నప్పుడు మీరు మీకు పూర్వపు గోత్రం తెలుసు ఆ గోత్రం నుంచి వచ్చిన యాజకులు తెలుసు వారెవ్వరు కూడా ప్రమాణం చేసి నియమింపబడిన వారు కాదు అహరోను కావచ్చు అహరోను కుమారులు కావచ్చు వారి కుమారులు కాదు వారి ఎవరైనా కావచ్చు వారెవ్వరు కూడా ప్రమాణం చేసి నియమింపబడిన వారు కాదు ఎక్కడ కూడా దేవుడు మోషే గారిని పిలిచి ఇప్పుడు నేను ఆహారాన్ని ప్ర యాజగునిగా నియమిస్తున్నానుగా మోసే నేను ఎదుట ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడు అని చెప్పలేదండి మీరు వెళ్ళి చదవండి ఒక విధంగా లేవిఖండం ఇరవై ఒకటి చదవండి ఆ తర్వాత నిర్గమాఖండంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మీరు చదవండి మీకు తెలిసిపోతుంది ప్రేమ అని దేవుడు నిర్ణయించాడు ఎలా చేయమన్నాడు ఎప్పిక చేశాడు అంతే కానీ తన కుమారుని దగ్గరికి వచ్చేసరికి స్థిరంగా మనకి ఇక్కడ చెప్పిన మాట మళ్ళీ చదువుకోవడానికి ఇష్టపడొచ్చు ఇరవై మళ్ళీ నేను చదువుతున్నాను ప్రమాణం లేకుండా ఏసు యాజకుడు కాలేదు కానీ మిగిలిన వాళ్ళు పూర్వం ఉన్న వాళ్ళంతా అసలు వారి కోసం ప్రమాణం చేసిన వారు ఎవరు లేరు అందుకనే ఎవరు కూడా సరిగ్గా జరిగించలేకపోయి ఉన్నారు కానీ ఈయన మాత్రం వేరుగా ఉన్నాడు ఈయన వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుతురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడ ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసను బోల్డ్ లెటర్స్ తండ్రి అయిన దేవుడు ప్రమాణం చేశాను ఆయన పశ్చాత్తాపడని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయన ఇది మొదటిదండి మొదటిది చాలా డిఫరెన్స్ ఒక విధంగా మెలికిసేది ఇక్కడిని కలపకపోతే ఏం చేస్తావు అంటే వ్యత్యాసం చూపించాలి కదా వ్యత్యాసంలో ఇది మొదటిది ప్రేమేనాలు రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పనికైతే ప్రమాణం చేశాడు కదండి ప్రమాణపూర్వకంగా నియమింపబడ్డాడు కదా రెండవ అతిపెద్ద వ్యత్యాసం ఏమిటి అంటే ఇది చాలా కష్టంగా ఉందని గ్రహించడానికి ఆయన పని చేస్తున్న తన స్థలము చాలా వ్యత్యాసం ఉంటుంది ఇద్దరి మధ్య అంటే మెలికిసేదే కావచ్చు యేసుక్రీస్తు వారికి కావచ్చు ఇప్పుడు తను ఏ పనికైతే ప్రమాణం చేసి మరి నియమించుకున్నాడు దేవుడు ఆ నియమించుకున్న తర్వాత ఆయనకు అలాట్ చేసిన ఆఫీస్ ఎక్కడుందో తెలుసా భూమి మీద కాదు ప్రియమైన వర్లరా ఇప్పుడు ఆయన పరలోకమందుండి మనందరి తరపున ప్రధాన యాజకునిగా దేవునికి మనకు మధ్య యాజక ధర్మం చేస్తూ మనల్ని దేవునికి కలుపుతున్నాడు ఈ అనుభవం ఎవరికి లేదు అని అంటే మెలికి సేదకులు మీరు కూడారు ఆయన శాలేమ రాజుగా ఉన్నాడు భూసంబంధంగా యాజకుడుగా యా అబ్రాహ్మ కారంలో కనపడ్డాడు ఆఫీస్ ఒక విధంగా ఆయన ఆయన ప్రవేశించినటువంటి స్థలం చూస్తే ఎంతే వ్యత్యాసం ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడుండి పని చేస్తున్నాడు అంటే తండ్రి కుడి పార్శ్వముందు ఆశనుడేగా ఉన్నాడు అక్కడ నుంచి మనందరి నిమిత్తం ఇప్పుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు మొదటిది ప్రమాణం అయితే రెండోది ఏం కనపడుతుంది అంటే ఆయన ప్రవేశించిన స్థలం అనుకోండి లేకపోతే ఆయన ఉన్న చోటు ఆయన పని చేస్తున్న తన ఆఫీస్ ఒక విధంగా అదే అక్కడ మనకు కొంచెం లోతుగా ఉంటుంది ఈ మాటలు మనం గ్రహించాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముఖ్యాలు ముఖ్యమైనది మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకలు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఈయన తన ద్వారా దేవుని యుద్ధ వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఎక్కడ ఇప్పుడు ఆయన పనిచేస్తున్న తన ఆఫీస్ ఎక్కడ అంటే ముక్త ఖండంతో మనం చెప్పొచ్చు పరలోకమంది ఉన్నాడు ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద వ్యత్యాసం ప్రియమైన మాటలరా మీరు చాలా లోతుగా చూడవలసిన సత్యం ఇది మొదటిది ప్రమాణంగా కనబడుతుంది రెండవది ఆయన ప్రవేశించిన స్థలం అనుకోండి ఇప్పుడు తను పనిచేస్తున్నటువంటి చోటు అనుకోండి మూడోది ఏమిటి అని అంటే అతి పెద్ద వ్యత్యాసం ఏం చూడగలమంటే వెలికి ఎక్కి యేసుక్రీస్తు వారికి అర్పణ అండి వారు సమర్పించిన సాక్రిఫైస్ బెలికి అర్పణ గురించి ప్రస్తావన లేదు ప్రియమైన మాటలరా ఎందుకంటే రాయబడలేదు కానీ ఏం మాట్లాడలేమండి ఒకవేళ ధైర్యం చేసి రాయబడని కూడా చెప్పాల్సిన అవసరం వస్తే ఒకవేళ ఏం చెప్పగలను చెప్పన మీతో ఎంత అర్పించినా కానీ తనను తాను మాత్రం అర్పించుకున్నట్టుగా చెప్పలేను నేను కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మాత్రం చెప్పగలను ఏమిటి అని అంటే ఈయన అర్పణ ఎంత గొప్పది అని అంటే ఈయన మరలా మనందరి నిమిత్తం ఇంకేదో అర్పించినవాడు కాదు మనందరికీ తెలుసు ఒక సత్యం ఆయనే తన్ను తాను అర్పణగా అర్పించుకున్నాడు మెలికిసేది అయితే నేను ప్రీస్టే అనగలను ప్రియమైన వాళ్ళరా కానీ వారిని ఏమనొచ్చు అంటే ఆయన ప్రీస్ట్ మరి సక్రిఫైస్ కూడా ఆయనే ఆయనే ప్రధాన యాజకుడు ఆయనే అర్పణ మీకు ఈ వ్యత్యాసాలుగా కనపడుతున్నాయో నాకు లేదో తెలియదు కానీ ఎందుకు ఈ చివరి భాగాల్లో ఈ ఈ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు మన హృదయానికి ఒక వ్యత్యాసం తెలియాలి కదా ఎందుకంటే మన మైండ్ మన మైండ్ ఏం అంటే మిస్ట్రీ ఇప్పుడు ఏంటి మిల్క్స్ తేదీకి ఏంటి ఎక్కడున్నాడు ఏం సంగతి ఏం సంగతి అదంతా పక్క పెడతాం ప్రమేనా ఇప్పుడు ఆ టైటిల్ కావాలి మనకు ఆ టైటిల్కి ఏదో ఒకటి మన బ్రెయిన్ ఇచ్చింగ్ అవుతుంది ఆ ఇచ్చింగ్ని ఎవరో ఒకరు చిన్నగా చేస్తే సరిపోతుంది అది కాదండి ఇక్కడ మనం గ్రహించవలసింది ఎంత వివరంగా తీసుకో ఒకటి నుంచి మూడు వరకు మిల్క్స్ ఎవరు పరిచయం చేసి నాలుగు నుంచి పది వరకు ఆయన అబ్రాహం కంటే ఎంత గనుడో చూడండి అని చెప్పి మీరు ఇప్పుడు ఈయన రిజెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ క్రమంలోనికి ప్రవేశించినంత మాత్రాన ఇప్పుడు ఏసుక్రీస్తు యాజక ధర్మం మీద మీరు చిన్నగా చూడొద్దు ప్రవేశించిన ఈ మెలికి సెదేన సెదే వ్యక్తి ఎంత గనుడో చూడండి అని మొదటి పది వాక్యాల వరకు చెప్పిన తర్వాత వెంటనే తీసుకొని చెప్పబోతున్న సందర్భం ఏంటంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు నియమింపబడిన రీతి కావచ్చు ఆయన జరిగించబోతున్నటువంటి యాజక ధర్మం కావచ్చు అదేదో మానవులు నియమించింది కాదు మానవులు ఏర్పాటు చేసింది కాదు నాశనమే లేని జీవం కొన్న శక్తిని బట్టి ఇప్పుడు ఆయన నియమింపబడి ఉన్నాడు అంతటితో నవ్వలేదు ఈయన నియమింపబడిన దానికి ముందు అందరైతే మనుషుల చేత ఏర్పాటు చేయబడతారు కానీ ఈయనను ఎంపిక చేసి నియమించింది ఎవరంటే దేవుడు రెండో మాట ఏమన్నాడంటే మనుషులైతే వారు వంతుల తర్వాత వారు వారు మరణించి వెళ్ళిపోతారు అంతే కానీ ఈయన నిరంతరం యాజకుడిగా ఉండాలని దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడట ఒకరి తర్వాత ఒకరు చెల్లిపోయేది కదిగిన క్రమం ఇక ఈయనతోనే ముగింపు అంత ఇంకంతే కానీ ఈ యాజక ధర్మానికి ప్రారంభ ప్రారంభం ఎవరు అంటే మెలికిసేదే కానీ ఇంకొక యాజకుడు ప్రియమైన ఆయన సర్వోన్నతం దేవుని యాజకుడు కానీ ఆయన గురించి ఇంకేం కావాలి ఇంకేం కావాలంటే దేవుడు ఏం చెప్పలేదండి చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు ఎందుకో నాకు తెలియదు కానీ మన అందరికీ కావాల్సింది మాత్రం సంపూర్ణంగా చెప్పినాడు క్రీస్తులు ఆయన గురించి చెబుతూ ఇప్పుడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడు ఈయన నిరంతరం యాజకుడు మీ అందరి తరఫున ఇప్పుడు ఆయన ఆయన ఉండి పని చేస్తున్నటువంటి స్థలం కూడా ఇదో భూమి మీద కాదు ఇప్పుడు ఆయన ప్రలోక ఉన్నాడు తమికుడు పార్శి ఉన్నాడు మూడవది ఏమిటి అని అంటే ఆయన ఏదో ఇంకేదో అంటే తనకు సంబంధం లేని వేరే అర్పణలు అర్పిస్తున్నట్టుగా కాదు ఆయనే అర్పణగా ఉన్నాడని చాలా నిర్దిష్టంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది చెప్పాడు యాక్చువల్లీ ఇది చెప్పుకోవాలి బట్ ఈరోజు ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఈ గ్రంథకర్తకు ఒక స్టైల్ ఉంటుంది ప్రేమ నార్లర్ ముందు పరిచయం చేస్తాడండి తర్వాత కొంత ముందు తీసుకెళ్లి వెళ్ళి చాలా ఎలాబరేటెడ్గా చెప్తుంటాడు ఐదో అధ్యాయంలో మెలిగిసేదా కానీ పదాన్ని చూసాం కానీ ఆరు గ్యాప్ ఇచ్చి ఏడో అధ్యాయంలో ఎలాబొరేటెడ్గా చూసాం కదా సేమ్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఆయన ఏ విధంగా అర్పణగా ఉన్నాడో పవిత్రుడుగా నిష్కలంకుడుగా నిర్దోషి కానీ ఆ అర్పణ యొక్క శ్రేష్ఠతను ఇక్కడ మెన్షన్ చేస్తాడు కానీ ఈ కొంచెంలోనే దీన్ని ముగించాడండి తొమ్మిదో అధ్యయనం వచ్చేసరికి ఎంత ఎలాబ్రేటెడ్గా తీసుకెళ్తాడంటే ఆ అర్పణ ఎంత గొప్పగా ఉందో తొమ్మిదిలో మనం చూస్తాం కనుక నేను ఇక్కడ ఏం చెప్పడం లేదు ప్రేమైన వాళ్ళ యాక్చువల్లీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది హాక్యాలు ఏముందంటే ఆ సాక్రిఫైజ్ యొక్క క్వాలిటీస్ చెప్తాడండి ఆ అర్పణ యొక్క విలువలు చూడండి అని అయితే కన్క్లూజన్ కన్క్లూజన్లో ఒక ఐదు నిమిషాలు అతి ముఖ్యమైన మాట ఇక్కడ మనం గ్రహించవలసింది ప్రిమేన్ ఆర్లర్ ఇప్పుడు ఆయన ప్రమాణం చేత నియమపడి ఉన్నాడు ఆయన ఒక స్థలమందు ఉండే విజ్ఞాపన చేస్తున్నాడు అంతటితో అవ్వలేదు ఈ యాజకుడికి ఎంత శక్తి ఉందట అంటే ఒక మాట రాయబడింది అక్కడ ఇరవై ఐదులో ఇరవై ఐదులో రాయబడింది ఏంటంటే సంపూర్ణముగా రక్షించడే ఇప్పుడు శక్తి కలిగిన వాడట ఆయన ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రిమేనవర్లర్ ఇంకా నిర్దిష్టమైన పదంతో చెప్పాలంటే నిరంతరము సంపూర్ణముగా మనల్ని నిరంతరము రక్షించుటకు సంపూర్ణంగా రక్షించటకు ఇప్పుడు ఆయన శక్తి కలిగినవాడు ఈవెన్ ఇప్పుడు మనం ప్రవేశించిన మనం ఆశ్రయించిన మన ప్రధాన యాజకుడు మన అందరి నిమిత్తం విజ్ఞాపనం చేస్తున్నవాడు ఆయన ఏదో అంటే నిస్సహాయుడుగా శక్తి లేనివాడుగా లేడాట ప్రియమైన సంపూర్ణంగా రక్షించుటకు ఒకవేళ మీరు నన్ను ఇలా అడిగారు అనుకోండి అసలు యాజకుని ఏంటి చెప్పు అని అంటేనే మనం చేసిన పాపములకు ప్రాయచిత్తంగా బలు అర్పించేదైతే ఈ యాజకుని యొక్క విధి ఏంటో తెలుసా మనం పాపాలు చేస్తున్న ప్రతిసారి అర్పణలు అర్పించడం మాత్రమే కాదు ఈయన పుట్టినప్పుడే తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధ దూత యోసేబ్తో చెప్పిన మాట ఇది ప్రజలను వారి పాపముల నుండి రక్షించడకు ఇది ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన సంపూర్ణంగా వచ్చి ఉన్నాడు ప్రేమ నల్లర్ చివరికి ఒక మంచి సందర్భం గుర్తు చేసి ఊహించేస్తానండి బాగా వినండి ప్రియమైన ఆయన విజ్ఞాపనలో నన్ను బాగా టర్న్ చేసినటువంటి స్టేట్మెంట్ సేవకుల నోట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని ఎందుకు ఆయన నిరంతరం మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడనడానికి సొల్యూషన్ చెప్తాను ప్రియమేనర్ మనం నిరంతరం శోధింపబడుతున్న ప్రతిసారి శోధనలో పడిపోకుండా ఉండడానికి నిరంతరం విజ్ఞాపన జరుగుతుంది అక్కడ పేదూడితో ప్రభు ఒక మాట అంటాడు ప్రియమేనామోను సీమోను నేను సాతాను జల్లడవలే జల్లించుటకు ప్రయత్నం చేసింది ఇదిగో నేను ముమ్మారు వేడుకుంటేని లూకా వార్త చాలా బాగుంటుందన్నమాట ఒకసారి చదువుకొని ముగించేసుకుందాం ముగించేసుకున్నాను లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఇరవై రెండవ అధ్యాయం లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి చూడండి ముప్పై ఒకటి సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు ముమ్మారు కోరుకునేను కానీ నీ తప్పి నీ నమ్మిక తప్పికో తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటేని ఏం జరుగుతుంది నిరంతరం మన గురించి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే ఇక నిరంతరం మనం శోధిస్తున్న అపవాది శోధనలోను మనం పడిపోకుండా మనం బలవంతులుగా ఉండుటకు మన గురించి నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు ఈజ్ మై క్వశ్చన్ ప్రేమైన ఎవరు బలవంతులు ఇప్పుడు ఈ మాట నన్ను ఈ వారంలో చాలా ఆలోచింపజేసిందండి ఇప్పుడు బలవంతులు శోధిస్తున్న అపవాద శోధనలో పడకుండా ఉండేటప్పుడు నిరంతరం మన గురించి విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువ ఎవరు బలవంతులు మనందరికీ తెలుసు ప్రభువే బలవంతులు అంటాం మరి ప్రభు ఏ బలవంతుడైతే మనందరూ ఎందుకు శోధనలో పడుతున్నాం పదో అధ్యాయం వచ్చేంతవరకు చెప్పనండి దానికి కారణం పదో అధ్యాయంలో నిర్దిష్టంగా రాయబడింది కానీ ఈ ప్రధాన యాజకుని ఎందుకు ఇప్పుడు చాలా ఆనందం పెట్టుకుందాం ఒక బహుధైర్యం కలిగి ఉందాం ఆయన ఆశ్రయించి ఆయన నమ్ముకున్నందుకు చాలా సంతోషపడదాం ఇంకా ఆలోచించవలసింది ఉందండి మీకు పరిచయం చేశాను అక్షరాలు ఉన్నటువంటి అర్థాలు మీకు వివరించాను అంతే కానీ ఈ ఈ మాటలు అది వెనక దేవుడు మీతో మాట్లాడాల్సింది మీరు చదువు కొనుపొందుకోవాల్సిందేనండి నా చివరి మాట ఏమిటంటే ఇట్టి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నందుకు మనము ధన్యులం మనము నమ్మిన ప్రధాన యాజకుడు అందరికంటే శ్రేష్టమైన వాడు గొప్ప ప్రధాన యాజకుడు